గైస్ జనసేన పవన్ కళ్యాణ్కి అయితే ఫుల్గా టీఎఫ్ఐ నుంచి ఫుల్గా సపోర్ట్ అయితే వస్తుంది. చిరంజీవి గారు వీడియో రిలీజ్ చేశారు, అండ్ నాని గారు కూడా ట్వీట్ చేశారు. సో అందరూ రకరకాలుగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా కింద కామెంట్ చేయండి. సో నేనేమనుకుంటున్నా అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి వితౌట్ ఎనీ పదవి ఏది లేకుండా అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసుకొని, అంటే పాన్ ఇండియా మూవీ తీయచ్చు, లైక్ ఈ రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డ్స్, ఇవన్నీ ఏదో ఒక 5-6 సినిమాలు తీస్తే ఏదో ఒక సినిమా అన్న గట్టిగా రికార్డు బ్రేక్ చేసే అంత సత్తా ఉన్నాయనే, అవన్నీ వదులుకొని మొత్తం ఇదంతా వదిలేసుకొని 10 ఏళ్ళ నుంచి అసలు ఎమ్మెల్యే ఏ పదవి లేకపోయినా కానీ జస్ట్ ఒక పార్టీ అధ్యక్షుడుగా అతని పైసలతోటి అతను ఖర్చు పెట్టుకుంటూ, అంటే అందరికీ ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకి హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వస్తున్నాడంటే హీ హ్యాడ్ సమ్, అంటే రియల్గానే అతనికి ఇంటెన్షన్ ఉంది సంథింగ్ ఏదో చేయాలి అని. ఇప్పుడు సీఎం కాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి అతను అసెంబ్లీలో మాట్లాడడం చూడాలని ఉంది నాకైతే. ఒకవేళ సీఎం జగన్ అన్న కానీ ఎవరన్నా కానీ, బట్ అట్లీస్ట్ ఈ పిఠాపురంలో మాత్రం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, లేకపోతే జగన్ గారికి అపోజిట్ అయితే నేనైతే కాదు, బట్ జస్ట్ ఇమాజిన్ ఒకసారి సంథింగ్ ఏదైనా మంచి మార్పు తీసుకురావచ్చేమో పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పటివరకు 10 ఏళ్ళ నుంచి మనం రకరకాల, అంటే లైక్ వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళ పవర్ చూసాం, అంటే వాళ్ళు ఎలా ఎమ్మెల్యేస్లా ఎలా చేస్తారో చూసాం. బట్ ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ హీరోస్ నుంచి టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ హూ ఇస్ జస్ట్ ఫర్, అంటే మన ఓన్లీ ప్రజల కొరకే చేస్తా అనుకుంటూ ఇంత అనం వచ్చినాయన ఎమ్మెల్యే అయితే మేబీ ఇంకా సూపర్గా చేస్తాడేమో, మేబీ సంథింగ్ అసలు అనే విజన్ అయిన థాట్స్ తోటి ఇంకా బాగా చేస్తాడేమో సో అని నాకు అనిపిస్తుంది. సో ఒక్కగారి గెలిపిస్తే బాగుంటుంది. 100,000 ఓట్లు తేడాతో గెలుస్తా అన్నాడు, అది ఎన్నోట్లతో గెలిచినా ఏంటో కానీ గెలిస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ 1 టైం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని. సో ఐఎమ్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్. సో మీరు సపోర్ట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి, అండ్ దట్స్ ఇట్ గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.